నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండి. ఎందుకండి జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నారు? ఆయన చేసి మంచి పనులను బట్టి ఆయనే వస్తారని కన్ఫర్మ్ గా మాకు తెలుసు అండి. పథకాలు అందుతున్నాయా? అందుతున్నాయి సార్, మేమే ఇస్తున్నాం. నేరుగా వెళ్ళి వాళ్ళ గడప గడపకి వెళ్ళి మేమే రాసి వాళ్ళకి అందిస్తున్నాం. డెవలప్మెంట్ చాలా బాగుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి పథకం ద్వారా ప్రతి మనిషికి డబ్బులు అందుతున్నాయి. ద్వారా డెవలప్మెంట్ చాలా బాగుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే పథకాలు, ఈ పథకాలు అంటే సౌరబతులకి దారి చూపిస్తాయని కొంతమంది అంటున్నారు. మంచిగానే అది సోమరితనం అనేది వాళ్ళకి నాకు నచ్చలేదు సార్. అది అభివృద్ధి, ప్రతి కుటుంబానికి ప్రతి పథకం అందుతుంది. చాలా అమౌంట్ అనేది వాళ్ళకి దరి చేరుతుంది, వాళ్ళకి బోల్ సాయం వస్తుంది. ఇప్పుడు చెయ్యూత రానుంది, జనవరిలో చెయ్యూత వేస్తారండి, ఆసరా వేస్తారు. ఇప్పుడు ఆ డబ్బులు వాళ్ళకి ఎంత ఉపయోగపడతాయి? అది ఏదైనా చిన్న పెట్టుబడి పెట్టుకుంటే వాళ్ళు అభివృద్ధి చెందుతారు, అంతేకాని ఆ డబ్బులు పెట్టుకెళ్ళి ఎక్కడంటే పోతాయండి. అభివృద్ధి చెందితే ఇంకా అభివృద్ధి అంతది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు జగన్ ఓడిస్తాను. అదో పక్కకి రాదండి జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకని అసలు రారండి, జగన్ అన్నకి సాటే లేదు అసలు. అభిమానము నమ్మకం కూడా. పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఓడిస్తాను, యూత్ అంతా నావైతే ఉంది. యూత్ ఫ్యాన్స్ ద్వారా అండి సినిమాలో ఓడించవచ్చు, కానీ రియాలిటీ గా ఓడించలేరు ఆయన. బరిలక్క అని ఒక ఆవిడ వస్తుంది కదా, ఆవిడకే పోటీ పడలేకపోయారు కదండి. అటువంటి జగన్మోహన్ రెడ్డి అలా ఢీకొంటారు ఆయన. ఎంత పొత్తు వచ్చినా సింహం పక్కన నిలవలేం కదండి, జగన్ అనే సింహమే. నా ఏరియా కూడా జగన్మోహన్ రెడ్డి గారే వస్తాయి ఖచ్చితంగా. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులు ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ మంచి పనులు వాళ్ళు ఉపయోగించుకుంటే ఇంకా డెవలప్ అవుతారు. నెక్స్ట్ ఇయర్ లో ఇంకా చాలా బాగుంటుంది అండి. 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వస్తారు. మంచి వ్యవస్థ కూడా వస్తుంది అండి.